ॐ श्री कनक दुर्गायै नमः। ॐ गणाधिपतये नमः। ॐ पार्वतीपुत्राय नमः। ॐ सद्गुरुश्रीवीरब्रह्मणे नमः। ॐ हरिः ॐ गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। ओम ह्रीं क्लीं शिवाय वीरब्रह्मणे नमः। विन्दामय मनमु विन्दामय कालज्ञानमु बोधविन्दामय विन्दामय मनमु विन्दामय कालज्ञानमु बोधविन्दामय వీరబ్రహ్మము మాట నిత్యమై సత్యమై కాలగతిని ఎరుక చేసేనయ్యా వీరబ్రహ్మము మాట నిత్యమై సత్యమై కాలగతిని ఎరుక చేసేనయ్యా ఎరుగలేకున్నను యముని పాలయ్యేరు ఎరుకేదు తెలుసుకోరయ్యా ఎరుగలేకున్నను యముని పాలయ్యేరు ఎరుకేదో తెలుసుకోరయ్యా ఆ ఎరుకేదో తెలుసుకోరయ్యా విందామయ మనము విందామయ కాలజ్ఞానము బోధ విందామయ మహాభక్తులైన మీ అందరికీ వందనాలు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను వింటున్న వారి జన్మ ధన్యము. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమం. అందులో స్వామివారి కాలజ్ఞానం విని భయభక్తులు కలిగి జీవితాన్ని తరింపచేసుకోమని బ్రహ్మంగారి అభిప్రాయం. బ్రహ్మంగారి మాట బంగారు బాట, తెలుసుకున్నవారికి అది సుగుణాల మూట. స్వామివారి చరిత్ర ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. పామరులకు ఆనందము, పండితులకు వైరాగ్యము, పెద్దలకు నీతి మార్గము, పిల్లలకు జ్ఞాన మార్గము కలిగి సద్గురువు అనుగ్రహం పొంది తరిస్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, ఆది మధ్యాంతరహిత, కలియుగ అవతార పురుష శ్రీ సద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. శ్రీ సద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. మహాభక్తులారా, శ్రద్ధగా వినండి. యుగాలు 4, అందులో మొదట కృతయుగం. ఈ కృతయుగంలో ధర్మదేవత 4 పాదాలతో నడిచింది. తరువాత త్రేతాయుగం, ఇందులో ధర్మము 3 పాదాలతో నడిచింది. తదుపరి ద్వాపరయుగం, అందులో ధర్మము 2 పాదాలకు వచ్చింది. అనంతరం ఇప్పుడు జరుగుతున్నది కలియుగం. ఈ యుగంలో ధర్మదేవత నిలవడానికి నీడలేక ఒక పాదంపై నిలబడి దుఃఖిస్తున్నది. ఈ కలియుగంలో అణువణువున అవినీతి ప్రబలమైంది, ధర్మము నశించిపోయింది, మానవులలో నీతి మటుమాయమయ్యింది, పాపకార్యాలు ప్రపంచమంతటా విస్తరించాయి, తల్లి మీద ప్రేమ లేదు, తండ్రి మీద గౌరవమూ లేదు, గురువుల యందు భక్తి లేదు, భగవంతునిపై ప్రపత్తి లేక మానవులు
మనశ్శాంతిని కోల్పోయి ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారు. వాయు వరుసలు లేక అధిక సుఖము కోరి భ్రష్టులవుతున్నారు. అటువంటి మానవులను నేను మోయలేకున్నాను ప్రభో అని భూదేవి కురులు విరియబోసుకుని చిరిగిన దుస్తులతో కన్నీరు కార్చుకుని వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించింది. భూలోకంలో మానవుల పాపభారం మోయలేను, మీరు అవతరించాలి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించి నాకు విమోచనము ప్రసాదించు స్వామి అని భూదేవి ప్రార్థించగా శ్రీ మహావిష్ణుండు ప్రసన్నుడై, ఓ దేవి, నీవు దుఃఖించనవసరం లేదు. మానవులు అహంకారపూరితులై అజ్ఞానంతో సుజ్ఞానులైనటువంటి వారిని బాధించుతున్నారు. నీకు కలిగిన కష్టమును తొలగించుటకై నేను భూలోకమును అవతరిస్తాను, నా భక్తులను రక్షిస్తాను అని భూదేవికి మాట ఇచ్చిన ప్రకారంగా స్వామివారు భూలోకంలో బ్రహ్మాండపురవాసులకు ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులకు వరతనయుడై శ్రీమన్నారాయణమూర్తి అవతరించాడు. స్వామి భూమిపై పడేసరికి ప్రకృతి పులకరించింది, సరస్వతీ నది పరవళ్ళు తొక్కింది, భూదేవికి భారం తగ్గింది. స్వామి దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. వీరంబొట్లయ్య, వీరప్పయ్య, వీరబ్రహ్మేంద్ర స్వామిగా ముచ్చటైన మూడు పేర్లతో ఈ కలియుగంలో మానవులకు భవిష్యత్తు కాలజ్ఞానమును తెలియజెప్పి జరగబోయే ప్రమాదాలు ఇలా ఉంటాయి అని భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను సూచిస్తూ తన ప్రియశిష్యుడైన సిద్ధయ్యను వెంటబెట్టుకుని 175 సంవత్సరాలు భూమిపై సంచరించాడు. మానవులకు భక్తి జ్ఞాన వైరాగ్యములను కాలజ్ఞానం ద్వారా వినిపించి జీవసమాధి అయ్యాడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు. కలియుగాంతంలో నేను వీరభోగ వసంతరాయులుగా అవతరించి దుష్ట సంహారం గావిస్తాను అని బ్రహ్మంగారు చెప్పిన మాటలు ఇప్పటి వరకు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఎక్కడ ఏ చిన్న చిత్రం జరిగినా, ఏ విచిత్రమైన వార్త విన్నా, ఎలాంటి ప్రళయం వచ్చినా ప్రతివారు బ్రహ్మంగారి కాలజ్ఞానం తలుచుకుంటారు. అన్నీ బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతున్నాయని అందరూ అనుకుంటారు. ఆయన కాలజ్ఞానంలో ముందు జరిగిపోయినవి ఎన్ని, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, ఇంకా జరగవలసినది ఏముంది అని ఆలోచిస్తే, బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం 5000 సంవత్సరములు పూర్తయిన తరువాత ప్రారంభమై 108 సంవత్సరాల ప్రమాణములో జరుగుతూ ఉంది. కలియుగం మొత్తము 432,000 సంవత్సరాలు ఆయుర్ధాయం కలిగి ఉంది. ఇప్పుడు జరుగుతున్నది ప్రథమ పాదం. దీని ప్రమాణం 108,000 సంవత్సరాలు. భూప్రళయం సంభవించి జలమయమైన తరువాత 84,00,000 జీవరాశులు అంతరిస్తాయి. అందులో ఒక రకానికి సంబంధించిన జీవరాశి మాత్రమే నిలిచి ఉంటుంది. ఇది కాలజ్ఞాన వాక్యం. జన్మనా జాయతే శూద్రః, కర్మణా జాయతే ద్విజః, వేదపాఠేన విప్రాశాత్ బ్రహ్మజ్ఞానం తు బ్రాహ్మణా. జననమందు ప్రతివాడు శూద్రుడుగానే ఇండును, తనను తానెరిగినవాడు, స్వకర్మలాచరించువాడు బ్రాహ్మణుడవుచున్నాడు, వేదాధ్యయనము చేసినవాడు విప్రుడనబడను, విష్ణువును పూజించిన వారిని వైష్ణవులని, శివుని ఆరాధించిన వారిని శైవులని అనేక రకాలుగా చెప్పుకొనుచున్నారు. అందుకనే బ్రహ్మంగారు కుల మత వర్ణ వర్గములను విడనాడి దూదేకుల కులంలో జన్మించిన సిద్ధయ్యను శిష్యుడిగా స్వీకరించి ఆయనకు షట్చక్రాల గురించి బ్రహ్మంగారు వినిపిస్తుండగా హరిజనుడైన కక్కయ్య చాటుమాటున విన్నాడు. అజ్ఞానంతో ఈ షట్చక్రాలు నా భార్యలో ఉన్నాయో లేవో చూడాలనుకున్నాడు. నేరుగా ఇంటికొచ్చి తన భార్యలో షట్చక్రాలను చూడాలని కట్టుకున్న ఇల్లాలిని కసాయివాడులా నరికివేయగా బ్రహ్మంగారు అతని పామరత్వం తొలగించి కక్కడి భార్యలో షట్చక్రాలను చూపించాడు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రార చక్రములను చూపించి కక్కడి అజ్ఞానము తొలగించి అతని భార్యను బ్రతికించాడు బ్రహ్మంగారు. అటువంటి బ్రహ్మంగారి మహత్యాలను
ఆయన లీలలను విందాం. సరస్వతీ నదీ తీరాన పరిపూర్ణయాచార్యులకు ప్రకృతాంబలకు వరతనయుడై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు జన్మించాడు. స్వామివారు జన్మించగానే తల్లిదండ్రులు మరణించారు. అప్పుడు ఒక మహర్షి ఆ బాలుని తీసుకుని పోయాడు. పాపాగ్నిమఠవాసులైన వీరభోజయాచార్యులు వీరపాపమాంబ ఆ దంపతులు సంతానము లేక తీర్థయాత్రలు చేస్తూ ముని ఆశ్రమాన్ని చేరుకున్నారు. బిడ్డలు లేక తీర్థయాత్రలు చేస్తున్న ఆ దంపతులకు ఆ పసిబాలుని అప్పగించాడు ముని. వీరభోజయాచార్యులు వీరపాపమాంబ ఆ బిడ్డకు వీరం బొట్లయ్య అని పేరు పెట్టి పెంచుతున్నారు. స్వామివారికి 5-6 సంవత్సరాలు రాగానే పెంపుడు తండ్రి వీరభోజయాచార్యులు మరణించాడు. భర్త పోయిన బాధతో కృంగిపోతోంది ఆ వీరపాపమాంబ. ఆ సమయంలో వీరం బొట్లయ్య, అమ్మా నేను ఇంకా ఇక్కడ ఉండను, లోకసంచారం బయలుదేరుతాను అనగా వీరపాపమాంబ, నాయనా నన్ను ఒంటరిదాన్ని చేసి నా నుండి దూరంగా నీవు కూడా విడుతున్నావా, ఇక నేను ఎవరికోసం బ్రతకాలి అని దుఃఖిస్తున్న తన తల్లిని చూచి స్వామివారు, అమ్మా నీకు ఒక రహస్యాన్ని చెబుతాను చక్కగా విను అని సృష్టి యొక్క రహస్యాన్ని వివరించి చెప్పాడు ఆ తల్లికి. అయినా దుఃఖం పోలేదు. అప్పుడు స్వామివారు విశ్వరూపాన్ని సందర్శించాడు. ఆ స్వామి కళ్ళల్లో సూర్యచంద్రులు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు. అశ్వినీ దేవతలు, నారదాది మహర్షులు, సనక సనందాది మునులు, నదులు, పర్వతాలు మొదలగు 14 లోకాలు తనలో చూపించాడు అమ్మవారికి. అమ్మా నేను లోక కళ్యాణం కోసం వచ్చాను, ఇక నేను ఇందుండరాదు, నేను లోక సంచారం చేస్తాను, భగవద్ధ్యానం చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకో తల్లి అని బ్రహ్మంగారు లోక సంచారం కోసం బయలుదేరి బనగానిపల్లెలో గరిమరెడ్డి అచ్చమ్మగారి ఇంట పశువుల కాపరిగా వీరప్పయ్య అన్న పేరుతో రవ్వలకొండకు గోవులను మేతకు తీసుకుపోయి వాటికి తగు ఆహారాన్ని కల్పించి మానవులకు కావలసిన కాలజ్ఞానము రాశాడు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితి బ్రతుక నేర్చేరు. చెప్పలేదంటనకపోయేరు తపదిదిగో గురుని వాక్యము తప్పు త్రోవను పోవు వారల చప్పరించి మృంగు చెత్తులు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితే బ్రతుకనే చేరు. మొప్పెతనమున మోసపోయేరు అదిగాక కొందరు గొప్పతనమున గోసు మీరేరు. ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి గుప్పు గుప్పున దాటి ఏడు గుర్ర పడుగులు ఏరుపడును. చెప్పలేదంటనకపోయేరు కేకవేశయు ప్రాణమిడచేరు. రాకాసి మూకలు కాకబట్టి కలవరించేను. ఆకాశము ఎర్రనవును ఆరుమతములు ఒక్కటవును. లోకమందు జనులు అందరు నీరు నిప్పున మునిగిపోదురు. చెప్పలేదంటనకపోయేరు పాతకూలు మంట కలసేరు. పుణ్యాత్ములైన సాధువులు సంతసించేరు. భూమి మీద ధూమధాములు పుట్టి పెరిగిన పిమ్మటాను రామరామాయనని వారులు రాలిపోదురు నిక్కముగను. చెప్పలేదంటనకపోయేరు ముందు వెనుకలగానకున్నారు. మూర్ఖులై భువిలో ముందు గతియు నెరుగకున్నారు. వేడుకతో పోతులూరి వీరభోగ వసంతరాయలు 7 దేవుల ఏక చక్రము ఏలెను బ్రహ్మాండమంతయు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితే బ్రతుకనే చేరు. నరులార గురుని చేరి మృక్కితే బ్రతుకనే చేరు. ఈ విధంగా రవ్వలకొండలో వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఒక గుహలో కాలజ్ఞానాన్ని
వ్రాస్తుండగా గరిమిరెడ్డి అచ్చమ్మ చాటుమాటున చూచింది. ఆయన బయటకు రాగానే స్వామివారి పాదాలపై పడి, స్వామీ, నా కుమారుడు పుట్టుకతోనే అంధుడయ్యాడు, వాడికి నేత్రాలు ప్రసాదించు తండ్రి అని బ్రహ్మంగారిని ప్రార్థించగానే గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట నేనింతకాలం తిన్న ఆ రుణం తీర్చుకోవాలి అన్నట్లుగా బ్రహ్మంగారు ఆ బిడ్డకు తన కరస్పరిశ శోకగానే రెండు నేత్రాలు వచ్చాయి. కళ్ళు తెరిచాడు. నాకు కళ్ళొచ్చాయని బ్రహ్మంగారి పాదాలపై వాలాడు. అనంతరం బ్రహ్మంగారు గరిమిరెడ్డి అచ్చమ్మను యాగంటి క్షేత్రానికి రమ్మని, అక్కడ అచ్చమ్మగారికి మొట్టమొదటిసారిగా కాలజ్ఞానాన్ని వినిపించి ఆమెను తరింపచేశాడు. ఓంకార ప్రణవం, ఇది ప్రపంచమంతా నిండి ఉంది. ఈ ఓంకార ప్రణవమే ప్రతి జీవికి ఆధారం అని అనేక రకాలుగా కాలజ్ఞాన విషయాలు గరిమిరెడ్డి అచ్చమ్మగారికి చెప్పాడు బ్రహ్మంగారు. అక్కడి నుండి కందిమల్లాయపల్లె చేరి వీరబ్రహ్మం అను పేరుతో వడ్రంగి పనిచేస్తూ వెర్రివాణి వలే కనబడుచుండెను. ఆ గ్రామంలో పోలేరమ్మ జాతరకు గ్రామ పెద్దలు చందా అడిగారు. అమ్మవారి జాతరలో ఇస్తానని చెప్పాడు బ్రహ్మయ్య. జాతరలో పోలేరమ్మను పిలిచి, అమ్మా, నేను వీరబ్రహ్మం వచ్చాను, చుట్ట కాల్చాలి, నిప్పు ఇస్తావా తల్లి అనగా పోలేరమ్మ బ్రహ్మంగారికి నిప్పు అందించింది. అది చూచి జనులు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మంగారు చందా ఇస్తాను తీసుకోండి అని అన్నా, వద్దు బాబోయ్ అంటూ వెనకంజ వేశారు. మృతి చెందిన రెడ్డి శవాన్ని బ్రతికించాడు స్వామివారు. అది చూచి కొందరు ఆకతాయి కుర్రాళ్ళు బ్రతికిన వాడిని పాడిపై పెట్టుకుని బ్రహ్మంగారి దగ్గరకు వచ్చారు. మావాడు ఊహించని విధంగా అకస్మాత్తుగా మరణించాడు, తమరు బ్రతికించగలరా అని అడుగగా నిజంగానే అతని ప్రాణాలు తన చేతికి తీసుకున్నాడు బ్రహ్మంగారు. అక్కడున్న వారందరూ కూడా, ఈ బ్రహ్మయ్య నిన్ను బ్రతికించలేడు, లేవరా అని వాడిని లేపితే వాడు నిజంగానే మరణించి ఉన్నాడు. వాళ్ళు బాధపడుతూ లబోదిబోమని ఏడుస్తుండగా బ్రహ్మంగారు తన చేతిలోని ప్రాణాలు మళ్ళీ అతనికి ఇచ్చాడు. అతను దిగ్గున పైకి లేచి స్వామి పాదాల మీద పడ్డాడు. కొంతకాలానికి తిన్నగా కర్నూలు చేరుకున్నాడు. బ్రహ్మంగారి మాట ఈ నోట ఆ నోట నవాబుగారికి తెలిసింది. నవాబుగారు బ్రహ్మంగారిని పరీక్షించాలని తన దివాణానికి ఆహ్వానించాడు. నేరుగా బ్రహ్మంగారు రాగానే నవాబు బ్రహ్మంగారిని గౌరవించి మర్యాదలు చేశాడు. అతనిలో ఏదో సంకోచం ఉంది అని గ్రహించిన బ్రహ్మంగారు ఆయన దివాణంలోని పంచకళ్యాణి గుర్రాన్ని తెప్పించాడు. ఆ గుర్రము నిండు గర్భంగా ఉంది. 10 మంది చూస్తూ ఉండగా దాని కడుపు చీల్చి పిండము బయటికి తీసి అందరికీ చూపించాడు. మళ్ళీ యథావిధిగా గుర్రాన్ని బ్రతికించాడు. అనంతరం బయలుదేరి వెడుతుండగా పుష్పగిరి అగ్రహారం వచ్చింది. బ్రాహ్మణులు బ్రహ్మంగారి రథాన్ని అడ్డుకున్నారు. మేము పండితులం, మా ముందు ఇలా చరించడం అధర్మం అని అడగగానే బ్రహ్మంగారు ఆ బ్రాహ్మణులకు కాలజ్ఞానాన్ని వినిపించాడు. వారిని తరింపచేశాడు. అటు నుండి బయలుదేరి మార్గమధ్యంలో వస్తుండగా ఒక కుష్టివ్యాధిగ్రస్తుడైన వాడు బాధపడుతున్నాడు. అతనిని చూడగానే బ్రహ్మంగారి మనసు కరిగింది. అతన్ని చేరదీశాడు. తన కరస్పర్శతో ఆ కుష్టివ్యాధిని పోగొట్టాడు. వాడు ఆనందంతో బ్రహ్మంగారిని కౌగిలించుకున్నాడు. నా జన్మ తరించిందని భావించాడు. అక్కడి నుండి బ్రహ్మంగారు, పోవు మార్గంలో అరణ్య ప్రాంతంలో ఒక బ్రహ్మరాక్షసి ఉంది, అది బాటసారులను చంపి భయపెడుతూ ఉంది, దాని గర్వమణిచాడు బ్రహ్మంగారు. అక్కడి నుండి తిన్నగా హైదరాబాదు చేరుకున్నాడు. ఎటు చూసినా బ్రహ్మంగారికి జై, బ్రహ్మంగారికి జై అని బ్రహ్మంగారి శిష్యులు బ్రహ్మంగారి యొక్క లీలా విభూతిని ప్రకటిస్తూ ఉండగా నవాబు తన దివాణానికి ఆహ్వానించాడు. హైదరాబాదు నవాబు దగ్గర మంచినీటితో దీపాలు వెలిగించినాడు. అక్కడి నుండి నంద్యాల విశ్వబ్రాహ్మణులు బ్రహ్మంగారిని చూచి ఎగతాళి చేశారు. నిజంగా నువ్వు భగవంతుడివైతే ఈ కొలిమిలో కాగిన కంచు త్రాగమన్నారు. కాగిన ఆ కంచును నీరులా తాగాడు బ్రహ్మంగారు. దేవుడే లేడని అంతా బూటకమని భావించేవారికి ఇప్పుడు బ్రహ్మంగారి లీలలు వినిన తరువాత
అటువంటి సందేహము తొలగి భగవంతుడు ఉన్నాడని నమ్మి పూజలు చేసి దాన ధర్మాలు చేసి తరిస్తారని భావిస్తూ జ్ఞాన విజ్ఞాన సంపన్నః సంస్కృతో వేదపారగః విప్రో భవతి ధర్మాత్మ క్షత్రియః సేన కర్మణా. జ్ఞాన సంపన్నుడైన వాడు బ్రాహ్మణుడనబడును. ఆత్మజ్ఞానము, పూర్వకర్మానుష్ఠానము, బ్రహ్మప్రాప్తి సాధనము కలిగి జీవుడు సంసారమున పడక ఆత్మసాక్షాత్కారముతో నా అనుగ్రహాన్ని పొందుతున్నాడు అని ముందు జన్మలో శ్రీకృష్ణ భగవానుడుగా గీతను బోధించిన బ్రహ్మంగారి కాలజ్ఞానము మాట నిత్య సత్యము. ఈ జన్మమిక దుర్లభముర ఓరి సాజన్మ సాకర సద్గురుని గణరా. ఈ జన్మమిక దుర్లభముర పంచాక్షరీ మంత్రము పఠన చేయారన్న పఠన చేసిన యముడు పారిపోవునన్న. ఈ జన్మమిక దుర్లభముర ఓరి సాజన్మ సాకర సద్గురుని గణరా. ఈ జన్మమిక దుర్లభముర ఈ జన్మమిక దుర్లభముర. ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పిన భవిష్యత్తు కాలజ్ఞానం వినండి. మానవులలో నీతి మటుమాయమయ్యేను, మానవత్వము మంట కలిసిపోయేను, మంచివారికి కష్టకాలము దాపురించేను, ఇచ్చిన సొమ్ములు దిగమిరింగి తప్పుడు భాషలకు సిద్ధమయ్యేరు, ముండమోపులంతా ముత్తైదువులయ్యేరు, పునర్వివాహములు జరిగేను, దొంగ ప్రమాణాలు చేసేరు, కోమటి కులాన 25 మేలైన గోత్రాల వారు మాత్రమే నిలిచేరు, మంచి మంచి పుణ్యక్షేత్రాలలో పాపాత్ములు చేరి పవిత్రతను పాడు చేసేరు, ఎచ్చట చూచినా కలహములు పుట్టేను, అధిక నిద్ర అధిక ఆహారము కలిగి జనులు సోమరిపోతులై తిరిగేరు, స్త్రీల సంపాదనకు ఎదురు చూచేరు, మగవారి పెత్తనం మంట కలసేను, ఊరూర భోగకాంతలు పెరిగేరు, సుఖవ్యాధులకు జనుల్లోనయ్యేరు, నీచులు అధికమయ్యేరు, శాంతవంతులు కోపిష్ఠులయ్యేరు, బ్రాహ్మణులు తమ బ్రహ్మత్వము కోల్పోయి నీచులను ఆశ్రయించి వారి గడపనబడి నశించిపోయేరు, శూద్రులు అసత్యాలు పలికి చేయరాని పనులు చేసి ధర్మ మార్గము విడిచి దరిద్రులయ్యేరు, కులగౌరవం కూలిపోయి ప్రతి జాతివారు వర్ణసంకరం చెందుతారు, పాడి పంటలు నశించేను, పవిత్రమైన గోవుపాలు కరువయ్యేను, కర్మపాలు కడవలతో తెచ్చేరు, యుక్త వయస్కులు తల్లిని తండ్రిని దేవతలను గురువులను బ్రాహ్మణులను తోలనాడి అర్ధాయుష్కులయ్యేరు, అడవులలో తిరిగే క్రూర జంతువులు ఓళ్లపైబడి సంచరించేను. ఇది మనము చూస్తున్న విషయమే. చిత్తూరు జిల్లాలో రామకుప్పం ప్రాంతంలోను, పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాలలోనూ ఈ మృగాలు తిరుగుతున్నాయి. ఇది వాస్తవమే. పంది కడుపున ఏనుగు పుట్టేను, ఇది కూడా జరిగింది. 1979 నల్లగొండ జిల్లా కోదాడలోను, 1982 గుంటూరు జిల్లా నరసారావుపేటలోను ఈ వింత జరిగింది. కాశీనగరం 80 రోజులు పాడుపడుతుంది. 1912 గంగానదికి వచ్చిన వరదల వల్ల కాశీనగరం అంతా కలరావ్యాధి సోకి పాడయ్యింది. శిలలు కండలు క్రక్కేను, ఆ కండలు తినుటకై కాకులు గ్రద్దలు వచ్చి గుంపులు గుంపులుగా చచ్చేను. వాటిని చూడవచ్చిన ప్రజలకు మతి చెలించి పిచ్చివారై గంతులు వేసేరు, రాచరికాలు నశించేను, ప్రజలే రాజులను నియమించేరు, 16 సంవత్సరాలు అంబ పాలన చేసేను. ఇది జరిగినది శ్రీమతి ఇందిరాగాంధీ పరిపాలన మనము చూశాము. ఆకాశాన ఎగిరే మనిషి రెక్కలు కట్టుకువచ్చి రాజ్యమేలేను, ఆ వ్యక్తి రాజీవ్ గాంధీ. ఉగ్ర నరసింహుడు శాంత చిత్తముతో రాజ్యపాలన చేసేను, ఆయనే పివి నరసింహారావు గారు.
రామనామము విస్తరించి రాజ్యమేలేను, రంగుల వారు రాజ్యమేలేరు అనగా ఆంధ్రప్రదేశ్ను రామారావు గారు, తమిళనాడును రామచంద్రన్ గారు, కర్ణాటకను రామకృష్ణ హెగ్డే గారు వీరు ముగ్గురు ఏకకాలమున రాష్ట్రాలను పాలించారు. సీమదొరలనే ఎర్రబోయలు భారతదేశం వస్తారు, ప్రజలను తికమకా పెడతారు. వారికి ఎదురు తిరిగిన వారిని తుపాకులతో కాల్చి చంపేరు. వీరిని ఎదుర్కోవడానికి ఉత్తర దేశాన వైశ్యుల ఇంట గాంధీ అనువాడు పుట్టి ఎర్రబోయలను ఏరి పారేసేను, మంచినీటితో దీపాలు వెలిగేను అనుగా ప్రస్తుతం మనకు అనంత వైభవాన్ని అందిస్తున్నది కరెంటు, మంచినీటి దీపాలు ఇవే. లింగమయ్య అను వ్యక్తి నిజరూపము చూపేను. 1854లో శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో సింహాద్రి విశ్వనాథ అవధూత అను స్వామివారు ఈశ్వరావతారము పొంది మూడవ నేత్రం చూపాడు. పాంచాననం వారికి అనగా విశ్వబ్రాహ్మణులు తమ తమ వృత్తులను వదిలి మధ్యమాంసాలు తిని నశించేరు. 111,000 అయ్యలు నా మఠంలో గండగత్తెరలు గొంతుకు వేసుకుని సచ్చేరు. పట్టపగలు ఆకాశమంతా ఎర్రగా మారేను, సూర్యుడు గడగడా వణికేను. 1980లో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. 15 నిమిషాలు సూర్యుడు వణికినట్లు కోణార్కు సూర్యదేవాలయంలో రికార్డు చేశారు. వంగుతూ లేచేటి ఈత చెట్టును చూచి జనులు ఆశ్చర్యచకితులైపోయేరు. ఇది జరిగినది 1976లో గుంటూరు జిల్లా రేపల్లె పక్కన గల ఇసుకపల్లెలో జరిగిన మాట వాస్తవమే. స్త్రీలను విక్రయించే కాలమొచ్చేను అనగా తల్లిదండ్రులే తమ బిడ్డకు వరకట్నం పేరున విక్రయిస్తున్నారు. మగవారి ఎందలి అత్యాశ పెరిగేను, అధిక ధనానికి ఆశపడతారు. కట్టుకున్న ఇల్లాలిని కష్టపెట్టేరు. చూచేవారికి బలవంతుడుగా కనిపించినా అతనిలో పాషండ లక్షణం కలిగి ఉండేరు. ఈ కలియుగంలో మానవులు ఎక్కువగా పాషండులే తిరుగుతారు. పాషండులు అనగా నపుంసకులు. మానవులు అధికమైనటువంటి కోరికలతో తన కడుపు నింపుకోవడానికి అడవులలోనూ సంచరిస్తారు. అడవి మృగాలను చంపి రాక్షస భోజనం చేస్తారు. ధనకాంక్షతో వృక్షాలను నరికి ప్రకృతిని పాడు చేసేరు. వృక్షాలు లేక వర్షాలు రాక ప్రజలు మలమలా మాడి చచ్చేరు. స్త్రీలు ముందంజ వేసేరు. అన్ని రంగములలో అబలలు అధికమయ్యేరు. మనుజులతో మాయశక్తి మాటలాడేను అనగా రేడియో, టేపు రికార్డులు, టీవీలు, టెలిఫోన్లు ఇవన్నీ వచ్చాయి అని దీని భావం. మేక కడుపున 5 తలల పోతు పుట్టేను. ఆవు కడుపున దూడ అంతర్గతమున కనిపించేను. ఇది మానవ రూపమున ఉండేను. 1964 విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ పోలికలతో ఒక సంఘటన జరిగినది. మంచి బెల్లము చేదగును, తీయటి పదార్థములలో పురుగులు పుట్టేను. లక్ష్మీస్వరూపమైన బంగారు చింతాకంతలేక మటుమాయమయ్యేను అనగా బంగారు ధర అంబరానంటేను. ఇత్తడిని బంగారం వలె విక్రయించేరు. నాగుమల్లె నశించినట్లు నరజాతి నశించేను. ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానునిచే ప్రజలు అనేక లాభాలు పొందేరు అనగా శాస్త్రజ్ఞులు ప్రయోగాల ద్వారా శాటిలైట్లను ఆకాశములోకి వదిలేరు. సోలారు సిస్టమ్ ద్వారా మానవ మనుగడకు కావలసిన భూసంకేతాలు కనిపెడుతున్నారు. పల్నాటి సీమలో బ్రాహ్మణుల ఇంట కాకర చెట్టుకు చింతకాయలు కాచేను. దామలపాడు అనే గ్రామంలో ఇది కూడా జరిగినది. రాయలసీమలో రత్నాలు పుట్టేను అనగా పండితులు బొమ్మెర పోతన, యోగి వేమారెడ్డి, అన్నమాచార్యులు మొదలైన మహనీయ మూర్తులు ఈ ప్రాంతమందు జన్మించారు. పుట్టు గొడ్రాలు బిడ్డను కంటుంది. ఆ బిడ్డ 3 రోజులకే మరణిస్తాడు. 11వ రోజున పట్టపగలు నక్షత్రాలు కనిపించేను. 1980 ఫిబ్రవరి 5న మద్రాసులో బ్రాహ్మణుని ఇంట 7 సంవత్సరాల పాప బిడ్డను కని మరణించింది.
ఫిబ్రవరి 16వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించి పట్టపగలు నక్షత్రాలు కనిపించాయి. వేప చెట్టుకు అమృతము కారేను. గుంటూరు జిల్లా సొలస గ్రామంలో ఇది జరిగినది. పల్నాటి సీమలో మాచర్ల చెన్నకేశవుని లీలలు అంతరించేను. ఒక మదవతిచే రాజులు అంతమయ్యేరు, అనగా నాయకురాలి నాగమ్మ. తిరుపతికి తూర్పున ధూమకేతు అను నక్షత్రము పుట్టేను. రాబోయే ప్రళయాలకు గుర్తుగా నిలచేను. జుర్రేరు పొంగి బనగాన పల్లెలో పాడు చేసేను. కలియుగం 5000 సంవత్సరాల తరువాత గంగ కానరాకుండేను. త్రాగునీటిని విక్రయించేరు. కాల ప్రకృతి ధర్మములు తల్లకిందులయ్యేను. మంచి నశించేను, చెడు పెరిగేను. సత్యవంతుల మాట జన విరుద్ధంబాయే, వదరుపోతుల మాట వాసికెక్కే, కల్ల నిజమాయే సత్యంబు చెల్లదాయే, కటకటాయే మనందు ఈ కాల మహిమా. మానవులలో సత్యమన్న మాట లేక అసత్యానికి లోనయ్యేరు. పల్లెలు తరిగేను, పట్టణాలు పెరిగేను. సోమయాజులు యజ్ఞయాగాదులు మాని జీవహత్యలు చేసి బ్రతికేరు. ఉత్తర దేశాన కత్తులు ఆటలాడేను. భూకంపాలు జరిగి జననష్టమయ్యేను, అనగా సునామీ లాంటివి. వినాయకుడు వీధులలో వేదాలు చదివించేను. ఆకాశంలో మార్గాలు కనిపెట్టి గాలివాహనాలు తిరిగేను. అవి కూలి అనేకులు బడసేరు. బ్రాహ్మణులు లేకుండా శుభకార్యక్రమాలు జరిగేను. మానవులు దైవకార్యాలు పితృకార్యాలు మాని నియమనిష్టలు లేక అధోగతి పాలయ్యేరు. వేదశాస్త్రాలు శూద్రులు చదువగా బ్రాహ్మణులు వినేరు. వైద్యులకు అంతుచిక్కని చిత్ర విచిత్రములైన వ్యాధులు సంక్రమించి కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిలుచున్నవారు నిలుచున్నట్లు, మాట్లాడేవారు మాట్లాడుతున్నట్లు, నిద్రించువారు నిద్రించినట్లుగా మరణించేరు. వీధులలో శక్తులు ఊర్భటించేను. ఒకరి సొమ్ము ఒకరు అపహరించేరు. క్షణిక సుఖము పెరిగేను. ఎద్దులు గుర్రాలు లేకనే బండ్లు నడిచేను, అనగా కార్లు బస్సులు మొదలైనవి. ప్రభువులే ప్రజల మధ్య వర్గభేదాలు పెట్టి చిచ్చు లేపేరు. కలహాలతో ప్రజలు చెరసాల పాలయ్యేరు. బ్రాహ్మణ వైశ్య ఆచారాలు అంతరించేను. శూద్రులు ఆచారవంతులయ్యేరు. పసిబాలుర నుండి వృద్ధుల వరకు కొరవులు నోట కరుచుకొని తిరిగేరు, అనగా ధూమపానం అధికమయ్యేను. బెండ్లు మునిగేను, గుండ్లు తేలేను, అనగా పాపము నశించును, పుణ్యము పెరుగును. పులి మేక ఒకే రేవున నీరు త్రాగేను. ఇది ఏమిటంటే కుల వివక్ష నశించి వర్ణసంకరం చెందుతారు. మతము లేదు, కులము లేదు, అన్నీ వదలి మానవులు సంచరిస్తారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానములో పలికిన మాటలివి. ఆహా బ్రహ్మాండమైనది ఆదిమంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. ఆహా బ్రహ్మాండమైనది ఆదిమంత్రము, రెక్కముక్కు లేని పక్షి రేయింబగలు తపసు చేసి చెరువులోని చేపలన్నీ ఒకటి మృంగెను. ఇంటి వెనుక తుట్టె పురుగు ఇంటిలోనందరినీ మృంగే, చూడవచ్చిన జనుల నెల్ల చూసి మృంగెను. కాళ్ళు చేతులు లేని వాడు కడవముంత చేత బట్టి నిండు బావి నీళ్ళన్నీ ఒకడి మృంగెను. చెప్పినాడు వీరబ్రహ్మము సోజ్యముగను ఆత్మతత్వము, చెప్పినాడు వీరబ్రహ్మము సోజ్యముగను ఆత్మతత్వము, గొప్పవారు దీని భావము విప్పి చెప్పితేను చాలు. ఆహా బ్రహ్మాండమైనది ఆదిమంత్రము,
మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము ఆదిమంత్రము భూమిపై మంటలు పుట్టేను అహోబిళములో ఉక్కు స్తంభానికి జాజిపూలు పూసేను నా రాకకు ముందు విశ్వబ్రాహ్మణులు పూర్వవైభవము పొందేరు తెల్లని కాకులు ఆకాశము నుండి వచ్చి ఊరి పొలిమేరల వద్ద ఏడ్చేను కాకుల శోకానికి కొందరు భయపడి చచ్చేరు చీమలుండు భూరంధ్రాలలో దొంగలు దాగి బ్రతికేరు కంచి కామాక్షమ్మ ఆగ్రహించి గిరగిరా తిరిగి దక్షిణదేశం దహించేను ఆకాశాన హోమ ప్రకారంబుగా నక్షత్రాలు పుట్టేను పశుపక్షాదులు కేకలు వేసి గంతులు వేసి చచ్చేను నక్కలు జాముజాముకి అరచేను పగటిపూట గ్రామాలలో సంచారం చేసేను కాకులు గ్రద్దలు గుంపులు గుంపులుగా చేరి భయంకరంగా రోదన చేసేను అనగా పల్లెలు పట్టణాలు పాడయి జననష్టం జరిగేను అని దీని భావం ఉప్పెనలు వచ్చి జలచరాలు అనేకమైనవి సమసేను శ్రీశైల శిఖరాన నిప్పులు రాలేను అగ్నిహోత్రుడు వీరవిహారం చేసేను బిళం కామాక్షమ్మ రక్తం క్రక్కేను గాలి వానలకు శ్రీశైల శిఖరాలు కరిగి విరిగి పడేను ఆకాశము నుండి రక్తవర్షం కురిసేను అప్పుడు బండరాళ్ళు పగిలి ఆకాశాన కాకులు గ్రద్దల వలె పైకెగిసేను రాతి బండలలో చీము కారేను తల్లి కడుపున అప్పుడే పుట్టి మస్టు ఆరని పసిపిల్లలు మాటలాడేరు బెజవాడ కృష్ణానది మధ్యలో బంగారు తేరు కనిపిస్తుంది ఆ తేరును చూడవచ్చిన జనులు దానిని పట్టుకోవడానికి నదిలో దిగి ప్రాణాలు విడిచేరు శ్రీశైల భ్రమరాంబ దేవాలయంలో ఒక పెద్ద మొసలి చొరబడేను దానికి రెండు తలలుండేను అది మూడు దినములు మేతలేక మేకపోతులా అరచి అమ్మవారిలో ఐక్యమయ్యేను శ్రీశైల మల్లికార్జున స్వామి కళ్ళ వెంబడి కన్నీరు కారేను అప్పుడు నందీశ్వరుడు ఆగ్రహాన ఎగిసి రంకేసేను ఆకాశాన రెండు బంగారు హంసలు పట్టణాల మీదను పల్లెల మీదను తిరిగేను వాటిని పట్టబోయిన వారికి అయోమయమయ్యేను పిచ్చివారిలా తిరిగేను కొండల యందు వింత వింత ధ్వనులు పుట్టేను అందున కొందరు పోయేరు దుష్టశక్తులు గ్రామాలలో సంచరించేను వాటిని చూచిన వారు మరణించేరు బనగాన పల్లెలో కాలజ్ఞాన పాతరపై చింత చెట్టుకు చేమంతులు పూసేను బెజవాడలో కనకదుర్గమ్మ కళ్ళు తెరిచి లోకమంతటా చూచేను ఐదేండ్ల బాలుడు భవిష్యత్తు చెప్పేను కాశీదేశాన పంచరంగుల చుక్కలు కనిపించేను సముద్రాలు ఉప్పొంగి ఎత్తు పల్లములు ఏకమయ్యేను కర్నూలుకి ఉత్తరాన శివాలయం వెనుక వేప చెట్టు నుండి సువాసనలు విరాజిల్లేను ఇలా 32 దినములు గడిచిన పిమ్మట భరింపలేని దుర్గంధ వాసనలు వచ్చేను ఇందువలన అనేక రోగాలు వచ్చి జనులు సమసేరు పట్టపగలే దొంగతనాలు జరిగేను అడిగేవారు కరువయ్యేరు ధనమున్నవారిదే రాజ్యం బలమున్నవాడిదే భోజ్యం బ్రహ్మణ క్షత్రియ విషాం శూద్రానాంచ పరంతప కర్మాణి ప్రభవిక్తాణి స్వభావ ప్రభవైర్గుణై ప్రతివారు వారి వారి పరిపక్వము అనుసరించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని 4 వర్ణంబులుగా ఏర్పడుచున్నారు అనగా వర్ణ విభాగం వారి వారి సత్య దాన తపోనిష్టాదులచే కలుగుచున్నవి అని భావం దక్షిణ భారతదేశమందు అనేక ప్రాంతాలలో తినుటకు బియ్యము కరువై చచ్చేరు కరువు కాటకములొచ్చేను ప్రజానష్టం పశునష్టము పంట నష్టము సంభవించేను విషగాలులు వీచి వడగాల్పులకు అనేక జీవరాశులు మరణించేను వీరభోగవసంతరాయులుగా నేను వచ్చునాటికి కానున్న పనులు గడియలో జరిగిపోవును 6 నెలల బాలుడు పాటలు పాడేను ఆకాశములో అను మూలుగులు రోదనలు ఆహాకారాలు
వంటి శబ్దములు వినిపించేను. కాలక్రమేణ దుష్టులంతా నాశనమయ్యేరు, పుణ్యాత్ములు మిగిలేరు. 7 గ్రామాలకు 1 గ్రామము, 7 దొడ్లకు 1 దొడ్డి మిగిలేను. కప్ప కోడి కూత కూసేను, కోడి మనిషిలాగా మాటలాడేను. భూత ప్రేత పిశాచాలు ప్రబలమయ్యేను. నా మఠమునందు ఈశాన్య భాగాన ఒక చిన్నదానికి గర్భము పగిలి బిడ్డ పుట్టేను. అప్పుడు ఉరుములు మెరుపులు వచ్చి అనేకులు నష్టమయ్యేను. నెల్లూరు సీమ నీటిమయమయ్యేను. గుంటూరు విజయవాడ శ్రీకాకుళము రాజమండ్రి వరంగల్లు ఇవన్నీ నీటిమయమై అనేక నష్టాలు సంభవించేను. అప్పుడు శ్రీశైలములోని పాతాళగంగ పొంగి ప్రవహించి కృష్ణానదిలో కలిసి బెజవాడ కనకదుర్గ ముక్కు పుడకనందేను. నా మఠములో ఆరెదొండ తీగ పుట్టి 7 ఘడియలలో అల్లుకపోయి 7 దినాలు పూజలు లేకుండా చేసేను. సముద్రములోని నీరు, నదులలోని నీరు, చెరువులలోని నీరు, బావులలోని నీరు, వాగులు వంకలలోని నీటితో పాటు మానవ శరీరములోని నీరు 7 ఘడియలు ఇంకిపోయేను. 32 వాయిద్యములు వినబడేను. సూర్యచంద్రులు గతులు తప్పేరు. భూమి కుమ్మరిసారి వలె గిరగిరా తిరిగేను. దొమ్మరులు దొరతనమున ప్రజల నేలేరు. ఉల్లిగడ్డకు ఒక గురుడు పుట్టేను. ఉత్తరం ఉరిమి దక్షిణం మెరిసి పట్టపగలు నక్షత్రాలు రాలేను. పిడుగుల వర్షం పడి నదులు ఇంకిపోయేను. అమావాస్య నాడు చంద్రుడు పుట్టును. తల్లుల ముఖము పిల్లలు, పిల్లల ముఖము తల్లులు చూడలేక ఎడబాటయ్యేరు. నడిజామున దుర్భరమైన కేకలు వినబడేను. నా రాకకు ఇవి నిదర్శనాలు. నందికొండకు ఉత్తరాన ఒక బిడములో వికృత రూపంగల మనుజులు పుట్టేరు. మార్కాపురము వద్ద భూమిలో నుండి బంగారు ఎద్దులు బయటపడేను. 5 బాలుడు వేదాలు చదివేను. పళని కుమారస్వామి గుడి తలుపులు 7 రోజులు మూతబడేను. బ్రాహ్మణులు సన్మార్గము వీడి దుర్మార్గాన నడిచేరు. లింగాపురమున ఒక శక్తి పుట్టి అందమైన యువతిలాగా వచ్చి ఊరి వీధులలో నాట్యమాడేను. ఆమె అందానికి ముగ్ధులై ఆమెను వెంబడించిన వారు నాశనమయ్యేరు. పాతాళగంగలో పచ్చబండై పడిన చంద్రగుప్త మహారాజు తన కుమార్తెను మోహించి శాపగ్రస్తుడయ్యాడు. కలియుగాంతములో దుష్టశిక్షణ శిష్టరక్షణార్థం వీరభోగ వసంతరాయులుగా నేను వచ్చి దుష్ట సంహారం గావిస్తూ దాహం తీర్చుకోవడానికి పాతాళగంగలో దిగేను. తన పాదస్పర్శ సోకగానే పచ్చబండై పడి ఉన్న చంద్రగుప్త మహారాజుకు శాప విమోచనం జరిగేను. శ్రీశైల మల్లికార్జునుని దేవాలయంలో పొగమంటలెగిసేను. సముద్రాలు పొంగేను. స్త్రీలు నీళ్లలో జోలలు పాడేరు. ఆడవారికి ఆయువు పెరిగేను, పురుషులకు తరిగేను. జననష్టం జరిగి ఒకే గోతిలో అనేక మందిని పూడ్చేరు. ఇది కూడా జరిగినది. రాసులు రాసులుగా శవాలను తగలబెట్టేరు. దిక్కులేని చావులతో ప్రజలు దిక్కులేక చచ్చేరు. కుక్కలు నక్కలు వచ్చి ఆ చచ్చిన వారి శవాలను తినేను. కాకులు గద్దలు భోరు భోరున ఏడ్వసాగేను. రక్తము ఏరులై పారేను. పరపురుషులకు పుట్టిన సంతానము పెరిగేను. విధవలకు బిడ్డలు పుట్టేరు. మద్యమాంస వినియోగాలు అధికమవును. కుక్కలు గుర్రాలను చంపేను. కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తర దిక్కున 4 ముఖాలు కలిగిన చుక్క పుట్టి 25 వారాలు ప్రకాశించేను. అప్పుడు కర్ణాటక దేశానికి కరువు వచ్చేను. తిరుపతి వెంకటేశ్వరుని కుడిభుజం అదిరేను. కాళహస్తీశ్వరుని సముఖాన ఉన్న ద్వారపాలకులు ఒక ముహూర్తాన వృద్ధులాడేరు. భూమి కంపించేను, అనగా తిరుపతి ప్రాంతంలో భూకంపాలు సంభవించవచ్చు. గోదావరి నది 12 రోజులు నీళ్లు లేకపోయేను. తరువాత నది పొంగి పల్లెలు పట్టణాలు ముంచేను. ఋతువులు గతులు తప్పేను. భూతగ్రహ బాధ పెరిగేను. దేవతల మహిమలు తగ్గిపోయేను.
ఈ కాలజ్ఞానము వినిన వారికి మోక్ష ప్రాప్తి కలుగును. శ్రీ బ్రహ్మంగారి వచన కాలజ్ఞానం మొదటి భాగం సంపూర్ణం. శ్రీ బ్రహ్మంగారి వచన కాలజ్ఞానం రెండవ భాగం ప్రారంభం. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞాన విషయాలు లోకమంతటా విరాజిల్లుతున్నాయి. ఇంకనూ వినండి. శీలవంతులు అపనిందల పాలయ్యేరు. ఇంటికి యజమాని లేక ఎవరికి ఇష్టానికి వారు తిరిగేరు. ఉమ్మడి కుటుంబాలు ఊడ్చుకపోయేను. పసిపిల్లలు పెద్దలనెదిరించేరు. ఉప్పు గుండ్లూరులో చెరువు కింద ఉత్పాతాలు పుట్టేను. దేశమంతటా మసిపాతను మక్కువతో కొనేరు. విద్రోహులు రాజపాళ్యం రచ్చబండ వద్ద ఆశాజనుల గొంతు కోసేరు. కోట దూపాటి ఎందు కోడి మాటలాడేను. మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను. అద్దంకి నాంచారమ్మ అందరితో మాటలాడేను. అందున కొందరు మరణించేరు. కంచి కామాక్షమ్మ కరుణతో కారుణ్యము చూపేను. మహానంది మరుగున మహిమలు పుట్టేను. నా రాకకు ఇవే నిదర్శనాలు. నా మాటలు వినని వారు చెడు మార్గాన నడిచి పండుటాకుల వలె రాలిపోయేరు. కందిమల్లాయ పల్లె 12 ఆమడల పట్టణమయ్యేను. నా మఠము నవరత్న మండపముగా విరాజిల్లి రెండవ కైలాసమా అన్నట్లుండేను. పట్టపగలు ఆకాశము నుండి పిడుగులు పడి అగ్నివర్షము కురిచేను. నిప్పులు చెలరేగి పాపులను హరించేను. జొన్నవాడ కామాక్షమ్మ పాపులను విచారించేను. తిరుమల కొండపై వెంకటేశ్వరుని లీలలు అధికమయ్యేను. ప్రపంచము నలుమూలల నుండి స్వామివారి దర్శనానికి వచ్చేరు. ఆవునేతి దీపాల మధ్య వజ్ర కవచం వజ్ర కిరీటం స్వర్ణ యజ్ఞోపవీతాలతో నాగాభరణాలతో కటిక హస్తాలతో శంఖచక్రాలతో కనిపించే స్వామిని చూచి శరీరం మరిచేరు. ఈ జన్మకు స్వామిని చూడగలిగాం, ఇదే 10,000 భావించేరు. స్వామికి ముడుపులు చెల్లించేరు. తరువాత కంచికి పడమరగా గాండ్లవారింట కామధేను ఒకటి పుట్టేను. బ్రాహ్మణులకు పీటలు మాలలకు మంచాలు వేసేరు. బ్రాహ్మణులు బానిస వృత్తిచే బ్రతికేరు. హీనజాతి వారు అధికారులయ్యేరు. వావి వరుసలు చూడక జాతి నీతులు లేక పెండ్లాడేరు. పాతాళ గంగలో నీరింకిపోయేను. కాలజ్ఞానము తెలియచేయగా దైవం ఇలలో వెలశాడు. వీరబ్రహ్మమై సద్గురుమూర్తి కలిలో జనులను బ్రోచాడు. శిక్షసేయ దుర్మార్గుల మీదకు శక్తులు నన్నింటిని పంపాడు. ఈ చితి లోపల మానవ కోటికి వింతలు వివరిస్తున్నాడు. రక్షించదనని కొందరి తోడుత రహస్యములాడుచునున్నాడు. ఆనాటికి తానిచ్చిన మాటకు ఆలోచించుచునున్నాడు. మార్గశిరమాసము అష్టమి తిథిలో యుగ సంధి పుట్టునన్నాడు. అందుకు దప్పితే హీనజాతి వానింటను బుట్టేనన్నాడు. అందుకు దప్పితే హీనజాతి వాని ఇంటను బుట్టేనన్నాడు. 108 కోట్లకు కృతయుగ ధర్మము నడిచేనన్నాడు. వేడుకతో శివ పోతులు ఇరులో వెలుగుచునుండేనన్నాడు. వేడుకతో శివ పోతులూరిలో వెలుగుచునుండేనన్నాడు. ఓం వీరబ్రహ్మణే నమః. కాలజ్ఞానకర్తయే నమః. దుర్మార్గులైన రాక్షసులను వధించడానికి త్రేతాయుగంలో శ్రీరాముడుగా జన్మించాడు బ్రహ్మంగారు. ద్వాపరయుగాన శ్రీకృష్ణుడుగా అవతరించి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
అన్నట్లుగా కృష్ణావతారంలో దుర్మార్గులైన దుర్యోధనాదులను వధించి సన్మార్గులైన పాండవులను రక్షించాడు స్వామి. ఎప్పుడు ధర్మము తరుగునో, ఎప్పుడు అధర్మము పెరుగునో అప్పుడు నేను అవతరించి ధర్మరక్షణార్థమై మళ్ళీ ధర్మపాలనము గావిస్తాను. సత్యము ఏనాడూ ఓడిపోదు, అసత్యము ఏనాడూ గెలవదు అని శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్లుగా బ్రహ్మంగారు కలిభారము తగ్గించడానికి అవతారమెత్తిన ఆది పురుషుడు. కలియుగంలో ప్రపంచ యుద్ధాలు ప్రబలమయ్యేను అనగా మొదటిసారిగా 1927లో ప్రపంచ యుద్ధం జరిగింది. తరువాత పార్థివనామ సంవత్సరం 1945న రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. తదుపరి మూడవ ప్రపంచ యుద్ధం జరగవచ్చు అని బ్రహ్మంగారు సెలవిచ్చారు. ఆకాశమంతా ఎర్రగా మారేను, ఆరు మతాలు ఒకటై మహాఘోరములు ఉద్భవించేను. నా కాలజ్ఞానము నిత్యము విని ఆచరించువారు ఇహపర సౌఖ్యములు కలిగి తరించేరు. శస్త్రాచ పార్థివాచ్చాది శిష్టాచార వినాశనం సూర్యాది గ్రహగోళాణం గతివైషమ్య సంభవం గతివైషమ్య సంభవం. మానవులు శాస్త్ర విధితమైన కర్మలు చేయక ఆచారాలు విడిచి కుంచిత బుద్ధితో పతనమయ్యేరు. ఆ కారణంగా రాత్రి పగలయ్యేను, పగలు రాత్రయ్యేను. కాశీక్షేత్రాన ప్రవహించు గంగలో స్నానం చేస్తే సమస్త పాపాలు పోతాయి అని వాక్యం. ఇది శాస్త్ర విదితం. అటువంటి గంగ కలుషితమైపోయేను. మనుషులు కూడా కలుషితులై శూద్రులు జంజాలు వేసుకొని మేము బ్రాహ్మణులం అని చెప్పుకుంటారు. గ్రామ గ్రామాన నా దేవాలయంబులు వెలసేను. అసత్యం పక్షపాతంచ క్రూరకర్మచ వివంచిత జ్ఞానద్రోహి శుతిద్రోహి ఏతే బ్రహ్మ పంచపాతక. అసత్యములు పక్షపాతములు నీచవృత్తులు ఘోరపు కర్మములు పెరిగిపోవును. తెలిసి వేదములకు ద్రోహము చేయవారు పంచమహాపాపులుగా శిక్షింపబడుదురు. ఆచార్య గురు ధిక్కారో పురోహితో వివర్జనం శివకేశవ నిందాచ శ్రద్ధాదీన వివర్యయ. పెద్దలను గురువులను ఎదిరించి పురోహితులు లేని కర్మలు జరుగును. శివుణ్ణి విష్ణువుని దూషించెదరు. మరణించిన వారికి కర్మక్రియలు తద్దినాలు మరిచిపోయేరు. పరనింద పరమంత్రం పరధార పరిగ్రహణం స్త్రీణాం పునర్వివాహచ్చ శూద్రాణ సన్యాసలక్షణం. ఎప్పుడూ ఇతరులను దూషించువారు, ఇతర మతములను కోరువారు, ఇతర భార్యలను కోరువారు తయారై ఆ పాప ఫలితంగా నశింతురు. స్త్రీలకు మరల మరలా వివాహాలు జరిగేను. శూద్రులు సన్యసించేరు. వెంపలి చెట్లుకు నిచ్చెన వేసి నడుచువారు వత్తురు అనగా కొంతకాలానికి మనుషులు పుట్టివారైపోయేరు. బహుధాన్యనామ సంవత్సరం నుండి నందననామ సంవత్సరం వరకు 1998-2014 సంవత్సరాల మధ్యకాలమున దేవాలయములలో విగ్రహాలకు కళలు వచ్చి ఊరూరా నాట్యమాడాను. అప్పుడు పాపాత్ములకు భయము కలిగాను. శ్రీశైల మల్లికార్జున స్వామి మనుజులతో మాటలాడాను. అది వినువారు మోక్షప్రాప్తిని పొందెదరు. ఆయుధములు వర్షముల వలె కురిసేను. కంచి కామాక్షమ్మకు ఆగ్రహం వచ్చేను. దక్షిణ దేశాన ప్రభువులు మొదలు పసి వృద్ధులు ప్రాణాలు విడిచేరు. వివిధ దేశాలకు పాప ప్రక్షాళన కొరకు దేవతా పంపుల గురించి బ్రహ్మంగారు ఈ విధంగా సెలవిచ్చారు. కన్నడ దేశానికి కాళీ పంపు, తురక దేశానికి దుర్గి పంపు, అరవ దేశానికి
అర్కసోములు అనగా సూర్యచంద్రుల పంపు, మొరస రాజ్యానికి భద్రకాళి పంపు, సందుగొందుల దేశాలకు భైరవుని పంపులు జరిగేను. అటు పిమ్మట పసిబాలురు వృద్ధుల వరకు విషగాలులు నల్లగా సోకి నడినెత్తి బ్రద్ధలవును. రాచపుండ్లు గండమాలలు అనగా క్యాన్సర్ వంటివి వ్యాధులు వచ్చి లభోదిభోమని అరచి చచ్చేరు. వాతావరణ కాలుష్యం వలన సమస్త జీవరాశికి ఇట్టి దుర్మరణం వచ్చును సందేహమే లేదు. ఆకాశాన నాలుగు చుక్కలు పుట్టేను, అది చూచిన జనులు సమసేరు. అష్టకుష్ఠు వ్యాధులు అరచేతిలోనూ ముఖములోనూ వచ్చి చచ్చేరు. భూదేవి భోరు భోరున ఏడ్చేను, అది విన్నవారు మరణించెదరు. ప్రళయకాలాలు వచ్చేను, ఇవి శ్రీశైలము నుండి మొదలయ్యేను. బసవేశ్వరుని కన్నుల నుండి నీరు కారేను, కటకటా అని అరచేను. గణగణాం అని కాలు దువ్వేను, పరమేశ్వరుని కన్నుల వెంట నిప్పులు కురిసేను. ఢమరుకం శబ్దం చేసేను, శివుని జటలు అలలాడేను. మహాదేవుడు ప్రళయ తాండవం చేసేను, ఆ సమయాన ఊహించని అనేక ఉత్పాతాలు పుట్టేను. ఊరూరా జనులు రచ్చబండల మధ్య భయాందోళనతో బాధపడేరు. శ్రీశైలాన ఉట్లస్తంభముపై ఉన్న విగ్రహం మాటలాడేను. గుగ్గిళ్ళ రాయుడు ఏలూరు ఏనుగు చేత చచ్చేను. కపిధ్వజ కాంతులు కందిపోయేను, భం భం అను శబ్దము వచ్చేను. తిరవళ్ళూరు వీరరాఘవస్వామికి తిరుమేన చెమటలు పట్టేను. పట్టణాలలో లక్ష్మీదేవి ఏడ్చేను, ధనము విలువ లేకుండా పోయేను. ఊరూరా బెబ్బులు మనుషులను కరచి చంపేను. వరద నీటిలో తల్లి బిడ్డలు బంధువులు కొట్టుకుపోయేరు. సముద్రాలు పొంగేను. అమావాస్య నాడు చంద్రోదయమై తూర్పు శిరస్సు పడమర తోకా ఉన్న బండి ఆకారముతో ఉన్న ఒక నక్షత్రం వెలిసేను. అది 20 బారల పొడవున ఆకాశాన పుట్టి 33 రోజుల పాటు ప్రజలకు అగుపించేను. అందున కొన్ని విపరీతాలు పుట్టేను. పుణ్యాత్ములైన వారికి సూర్యుడు మనుష్య రూపాన కనిపించేను. వీరభోగ వసంతరాయని మహిమలు ఆబాల గోపాలము కీర్తించేరు. వినుడి బ్రహ్మము మాట వినుడి, వినుడి జనులారా దుడుకోలు విడవండి. వినుడి బ్రహ్మము మాట వినుడి, ఆకాశ వీధిలో రాకాశ గుంపులు కేకలు విట్టుచు వచ్చు కాలమాయే. పోతులు వలెవారు హేతువు దిలియక పోతులూరి గురుడు హేతువు దిల్పెను. ఉప్పుగాను శివ పోతులూరి గురుడు ఇప్పుడో ఏ వేళ వచ్చియున్నాడని. వినుడు బ్రహ్మము మాట వినుడి, వినుడి బ్రహ్మము మాట వినుడి, వినుడి బ్రహ్మము మాట వినుడి. బ్రహ్మంగారు మాటలు వేదాలు, కావ్యాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు మొదలైనటువంటివన్నీ కూడా ఆచరింపతగినవి. స్వామిద్రోహులు, పరస్త్రీ వాంఛితులు, పరధన పీడితులు, మిత్రద్రోహులు, విశ్వాసఘాతకులు, త్రాగుబోతులు, చాడీలాడువారు, దుర్మార్గులు, శివద్రోహులు, విష్ణుద్రోహులు, శంకర జాతివారు ముందుగా సంహరింపబడేరు. బ్రహ్మాస్త్రము తప్పినను నా మాట తప్పదు, పంచాంగములు మూలపడేను. బ్రహ్మదేవునికి పని తరిగిపోయేను, యమధర్మరాజుకు పనిభారము పెరిగేను, మద మత్సరంబులు పెరిగేను. కామ క్రోధ లోభమోహాదులు జనులను పట్టి పీడించేను. నా భక్తులను పునరుద్ధరించుటకై నేను వచ్చాను, అందున నా భక్తులైన వారు సుఖపడేరు. క్షత్రియులలో ముదిరాజుల వారు, కోమట్లలో భేరి కోమట్లు, శూద్రులలో తెలుగు శూద్రులు నిలిచేరు. ఇంకనూ కొన్ని భవిష్యత్తు వాక్యాలు వినండి. సిద్ధాపురము వీరన్న కుడికంట కన్నీరు కారేను. ఆలంపురములో
జోగులాంబ విగ్రహాన కన్నీరు కారేను. ఆయమ్మ స్తనముల పాలు కారేను. ఆ సమయాన ఆలయ శిఖరం పెళపెళార్భాటాలతో విరిగిపడేను. ప్రజలందరూ అమ్మవారికి జేజేలు పలుకుతూ పూజలు అభిషేకాలు ఘనంగా జరిపించేరు. శ్రీశైల భ్రమరాంబ పట్టు పుట్టములకు చెదలు పట్టేను. ఆయమ్మ ఆలయములోకి ఒక బంగారు మొసలి దూరేను. అమ్మవారి మంగళసూత్రం తెగిపడేను. సూర్యనంది ముందర ఒక పనస చెట్టు పుట్టేను. అది దక్షిణమే పూలు పూసి కాయలు కాసేను. పండిన కాయలు మాయమయ్యేను. బహుధాన్యనామ సంవత్సరాన 1998లో బనగానపల్లెలో 5 ఏండ్ల వయసు గల నాగయ్య అను బాలుడు ఒకరు చెప్పకనే వేదాలు చదివేను. అప్పుడు బనగానపల్లెలో పులి వచ్చి ఊరు చుట్టూ తిరిగి వెళ్ళిపోయేను. అహోబిళంలో ప్రజలకు చెడుబుద్ధులు పుట్టేను. ఒకరినొకరు పెనుగులాడేరు. తాడిపర్తిలో చింతలరాయని ఇంట చండాల శబ్దము పుట్టేను. అప్పుడు తాడిపర్తికి కాకులు గ్రద్దలు గుంపులు గుంపులుగా వచ్చేను. అనేక రోదనలు చేసేను. బనగానపల్లెలో మేకపోతుకు పాలు కారేను. ఆ సమయాన ఆది కట్ట అణగేను. ప్రమాదాలు కలిగేను. దుర్జనులు ధూళిలో కలిసేరు. రంగాపురము కూలిపోయేను. ఎమ్మిగనూరు జయాన ఉండేను. కందనూరు వద్ద ఉల్కలు పడేను. అది చూచిన వారికి రక్తము నేల రాలేను. ఆ రక్తము తుంగభద్రలో కలిసి అనేకులు మరణించేరు. అది మొదలు దక్షిణ భారతదేశము కరువు కాటకాలకు గురయ్యేను. గండికోటలో క్షితిమంటలొచ్చేను. ఉదయగిరి నెల్లూరు రూపుమాసేను. స్త్రీల కన్నులలో రక్తబిందువులు రాలేను. తూర్పు దేశము ధూళిలో కలిసేను. పొగమంటలు పుట్టేను. బావులు చెరువులు నదులలో నీరు లేక ఎండిపోయేను. జుర్రేరు నీరు గలగలా పారేను. ప్లవంగనామ సంవత్సరం అనగా 1967లో సూర్యబింబము కంకణ రూపంగా కనిపించేను. గోదావరి నది 12 దినాలు నీరు ఇంకిపోయి మళ్ళీ ప్రవహించేను. భూప్రళయంలో రక్తపుటేరులు ఎముకల రాసులు గుట్టలు గుట్టలుగా పడేను. కాకులు భయంకరంగా భూతాల వలె అరచేను. గుడ్లగోబలు ఏడ్చేను. నక్కలు కూసేను. అప్పుడే పుట్టిన బిడ్డలు ముద్దుమాటలాడేరు. ఆకాశాన రామ్ రామ్ అని వినిపించేను. భూమి రంగుగా మారి వణకేను. కృష్ణా గోదావరుల మధ్య యుద్ధాలు జరిగేను. పెద్ద పెద్ద వాహనాలు పాడయ్యేను. కొండలలో నుండి రాళ్ళు వాటంతటా అవి పైకెగిసి గ్రామాలపై పడేను. ప్రాణాలతో మిగిలిన వారు భయముతో పారిపోయేరు. కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు అణగేను. తరువాత క్రోధనామ సంవత్సరం అనగా 1964 నుండి వింతలు పెరిగేను. 9 మూరల ఆజానుబాహులు పుట్టుకొచ్చి పాపాత్ముల పీకలు కోసేరు. అగ్నిలో వేదాలు పుట్టేను. నగరంపాటికి ఉత్తరాన ఒక ఋషి పుట్టేను. ఆయన అనేక ఋషులను తయారు చేసేను. కులగోత్రాలు లేనివారు శాస్త్రాలు చెప్పుదురు. దక్షిణ దేశము నుండి ఒక వైష్ణవుడు పుట్టుకొచ్చేను. జనులను సంహారం చేసేను. అప్పుడు బనగానపల్లె మహాపట్టణమయ్యేను. 10,013 మంది బ్రాహ్మణులు గొంతులకు గండకత్తెరలు వేసుకొని వికార రూపంతో భయంకరమైన అరుపులు అరిచి మరణించేరు. అక్కడ ఒక శక్తి పుట్టేను. పాపాత్ములను కొరడాలతో తరిమి తరిమి కొట్టేను. అగ్నిస్నానం చేయించేను. అప్పుడు 5 శక్తులు వచ్చి చచ్చిన వారిని అప్పళించి మింగేను. నల్లటి గాలి వీచేను. నానాజాతులు ఒకటై నీరు త్రాగేరు.
గురుభక్తి కలిగిన వారికి ఏ బాధలు ఉండవు. అమ్మలక్కలు వింత వింతలుగా మాట్లాడుకునేరు. వంకశికల వారు వచ్చి మూర్ఖుల ముక్కులు కోసేరు. కుక్కలు నక్కలు మానవులను మోసేను. రథములో కోడి వచ్చేను. దాని రెక్కల విసురులకు లక్షల జనులు చచ్చేరు. దాని కోతకు పిండాలు నేల రాలేను. ఇందుకు సందేహము లేదు. బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు నా కాలజ్ఞానమును పూజించి ఊరేగింపు చేసి వడపప్పు పాయసము గుగ్గిళ్ళు పంచుతారు. వారికి నా అనుగ్రహము తప్పక కలుగును. దాన ధర్మాలు చేయువారు, శాస్త్ర పఠనము చేయువారు, ఇరుగు పొరుగు వారి మేలు కోరువారు పుణ్యాత్ములై నిలిచేరు. ఇంకనూ కొన్ని కాలజ్ఞాన వాక్యములు వినండి. బాలుర నుండి వృద్ధుల వరకు ఎప్పటికప్పుడు పాపాలు పండి నశించేరు. తప్పుడు కోతలు కూసిన వారి నోట పురుగులు ఉద్భవించేను. పట్టపగలు ఆకాశాన చుక్కలు పుట్టేను. నాలుగు దిక్కులు అంధకారమే అయ్యేను. వింత వింత ధ్వనులు పుట్టేను. జలచరాలు నీటిలో నుండి బయటపడి చచ్చేను. పళనిలో మురుగడు, పార్వతీపుత్రుడు, కుమారస్వామి గుడి తలుపులు బిగుసుకుని పోయేను. ఎంత ప్రయత్నించినా రాకుండేను. పట్టపగలు సూర్యుని దగ్గర నుండి అగ్నికణాలు రాలేను. తిరుపతి కపిలతీర్థంలో ఝూంకారము పుట్టేను. జగమంతా కంపించేను. బ్రహ్మము చరిత్రను ఆటలు పాటలుగా పాడేరు. మరలా అనాది ఆచారాలు ధర్మాలు నడిచేను. నెలకు మూడు ఇష్టవానలు కురిసేను. పాడి పంటలు పెరిగేను. కాలజ్ఞానము కల్ల అని ఎగతాళి చేసిన వారిని కాలమే మృత్యువై కబళించేను. శనిగ్రహం మేషరాశిన ప్రవేశించినప్పుడు ధూమకేతువులు పుట్టేను. 1998 మే నెల 15వ తేదీన శనిగ్రహం మేషరాశి యందు ప్రవేశించుచున్నది. అప్పటి నుండి ఉపద్రవములు అధికముగా సంభవించవచ్చు. భక్తులకు ఒక చిన్న వివరణ. బ్రహ్మంగారు ఇలా రాశారు. బహుధాన్యనామ సంవత్సరంలో 1998 నుండి అనేక విపరీతములు అల్లకల్లోలాలు జరుగుతాయని అనేక పర్యాయాలు స్వామివారు వివరించారు. బహుధాన్య దృష్ట్వా పూర్వాణి కల్పాని వివిధాని చ చతుర్దశాబ్ది దుర్భిక్షం మహాఘోర సముద్భవం. బహుధాన్యనామ సంవత్సరం నుండి 14 సంవత్సరాలు అనేక ఆపదలు, ఘోరాలు, ఉత్పాతములు, కరువు కాటకములు వచ్చునని స్వామివారు చెప్పారు. ప్రభవ పార్థివా మధ్యే బహుప్రళయం నిశ్చయం రక్తపాతం రణరంగభూమౌ భీభత్సౌ ప్రపంచస్థితి. అనగా ప్రభవనామ సంవత్సరం, పార్థివనామ సంవత్సరం మధ్యకాలాలలో ప్రపంచ యుద్ధాలు జరగవచ్చు. అదేవిధంగా పెన్నానదీ తీరాన చెన్నూరు గ్రామం నీటిపాలయ్యేను. కలిపురుషుడు కిరాతకులను దుర్మార్గులను తన ఖడ్గంతో నరికి పారవేయును. గర్వాంధులు నా మాట నమ్మనివారు, బూటకమని భావించువారు పెడదార్లు పట్టి దిక్కులేకపోయేరు. దొంగ సాధువులు మా మతమే గొప్పదని బోధించు గురువులు, లంచగుండులు ప్రజల చేతనే పరువు ప్రతిష్టలు ప్రాణాలు పోగొట్టుకునేరు. బహుధాన్యనామ సంవత్సరము నుండి విక్రమనామ సంవత్సరము లోపల విపరీత యుద్ధాలు జరిగేను.
భావనామ సంవత్సరం నుండి యువనామ సంవత్సరం మధ్యన ఇతర దేశములు అతివృష్టిచే పీడించబడేను, బహుప్రళయములు జరిగేను, కుల మత భేదాలు తొలగిపోయేను. పల్నాటి సీమలో కలహాలతో ప్రజలు ఆకులు మేసేరు. సిద్ధిపేటలో మహమ్మదీయులు యుద్ధాన చచ్చేరు. అద్దంకిలో బీద గొల్లవాణి ఇంట బుద్ధునంతటివాడు పుట్టేను. పసిబాలుడు భవిష్యత్తు చెప్పేను. సత్యవంతులకు భక్తులకు నిలువ నీడ లేకుండేను. మీసాలు లేకుండా మగవారు తిరిగేరు. మారెమ్మ ఆటలమ్మ మనుజులను మంట కలిపేను. కోనసీమలో సుఖవ్యాధులు ప్రబలి కంపించేను. ప్రమాదినామ సంవత్సరం తర్వాత విరేచనాలచే మనుషులు మరణించేరు. వీరభోగ వసంతరాయులుగా నేను వచ్చు సమయాన అంగనలు పాటలు పాడేరు. వస్తాడయా గురుడు వస్తాడయా, వస్తాడయా గురుడు వస్తాడయా, వస్తాడు వీరయ్య తెస్తాడు తగవులు తగద్రుంచి ముల్లోకమున కాలమూలమైన గురుడు వస్తాడయా, వస్తాడయా గురుడు వస్తాడయా, వస్తాడయా గురుడు వస్తాడయా. భక్తులను రక్షించు దుష్టులను శిక్షించు కాలమహిమ ఎరుక చేసేనయ్యా. భక్తులను రక్షించు దుష్టులను శిక్షించు కాలమహిమ ఎరుక చేసేనయ్యా, కాలమహిమ ఎరుక చేసేనయ్యా. వస్తాడయా గురుడు వస్తాడయా, వస్తాడయా గురుడు వస్తాడయా. ఈ విధంగా అంగనలు ఊరూర పల్లె పల్లెన పట్టణాలలో బ్రహ్మంగారి వాక్యము మారుమ్రోగేను. గ్రద్దముక్కుకు చిక్కిన మాంసపు ముక్కను కాకులు తన్నుకుపోయే కాలము వచ్చేను. అనగా శ్రమ ఒకరిది, ఫలితము వేరొకరు అనుభవింతురని అర్థం. మధుర తంజావూరు పతనమయ్యేను. మహానంది శిఖరం విరిగి నేలపడేను. హంపి విరూపాక్షి నగరాల మధ్య అగ్నివర్షం కురిసి 14 గ్రామాలు పాడయ్యేను. భూమి గడగడా వణికేను. మాయలాడులు కిలాడీలు ధూర్తులు తప్పుడు నడతలవారు పెరిగిపోయేరు. కుంభకోణంలో గోవధలు విపరీతంగా జరిగేను. కొల్లాపురి కొల్లబడేను. లక్ష్మీ అమ్మవారు తిరుమల కొండకు చేరేను. భక్తులు అమ్మవారిని ధ్యానించి పూజలు చేసి చరించేరు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అని ప్రజలందరూ అమ్మవారిని ధ్యానించేరు. అమ్మవారు కరుణించి కరువు కాటకాలను తొలగించేను. కొంతకాలానికి విపరీతమైనటువంటి అల్లకల్లోలాలు జరిగేను. 7 దొడ్లకు 1 దొడ్డి మాత్రమే మిగిలేను. నా మాట నిత్య సత్యమై నిలచేను. తాడిపర్తిలో మేక మనిషి రూపమున వచ్చి మాటలాడేను. మైసూరులో చాముండేశ్వరీదేవి నాట్యమాడేను. వావి వరుసలు మాయమయ్యేను. కందుకూరులో స్త్రీ పురుష రూపము ధరించి స్త్రీని వివాహమాడి సంతానము పొందేను. సంగీతము విస్తారమయ్యేను. నీచగుణాల వారు నాయకులయ్యేరు. మంచివారి మాటలు పెడచెవిన పెట్టేరు. మాలమాదిగలు భూపాలురయ్యేరు.
మేలు కీడయ్యేను, కీడు మేలయ్యేను. తారతమ్యాలు తొలగి మద్యము మంచినీటి చందాన స్త్రీలు పురుషులు సేవించేరు. లోకాలు అల్లకల్లోలమయ్యేను. నిగమోక్త విధులు మానినవారు, పరదూషకులు, తమ్ము తామే ఎన్నుకున్నవారు, లంచగుండులు, సువర్ణ స్థేయులు అంటే బంగారము దొంగలించువారు, అన్యకాంతారతులు పరస్త్రీ వ్యామోహం కలిగినవారు విపరీతంగా పెరిగిపోతారు. ధనస్సు రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు పరమశివుడు వీరభోగ వసంతరాయులకు పాశుపదాస్త్రమిచ్చి పంపేను. కలియుగంబున దుష్ట శిక్షణకును శిష్ట రక్షణకును శ్రీ వీరభోగ వసంతరాయలను నామంబుతో కలియుగము 5000 సంవత్సరాలు గడిచిన పిమ్మట నేనీ భూమియందు వచ్చెదను. మార్గశిర మాసమున దక్షిణ దిగ్భాగమున ఒక ధూమకేతువు పుట్టును. అదియే నా రాకకు నిదర్శనము. ఆ ధూమకేతువును మీరు చూడగలరు. క్రోధినామ సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి సోమవారమున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నమందు నేను అవతరించి దుష్ట సంహారం గావింతును. పిమ్మట వర్ణసంకరములు జరుగును. ఇక ముందు దేవబ్రాహ్మణులైన విశ్వబ్రాహ్మణులు అభివృద్ధిలోకి వత్తురు. అత్తలకు పీటలు, కోడళ్లకు మంచాలు అగును. కాశీదేశమున కలహములు పుట్టును. యాగంటీశ్వరుడు భక్తులకు కనబడి మోక్షమిచ్చును. చిట్వేలు తాలూకాలో అనేక వింతలు పుట్టును. వినాయకుడు వలవలా ఏడ్చేను. కొచ్చెర్ల కోటలో పింగళ్లరాయుడు మనుషులతో మాటలాడేను. బ్రహ్మకపాలములో రామచిలుకలు రాజ్యమేలేను. హరిద్వారమున మర్రి చెట్టుపై మహిమలు పుట్టేను. గడిచిన దినములే మంచివని ఎప్పటికప్పుడు తోచుచుండును. ధర్మదేవతకు బలము తక్కువై అనేక బాధలు పడేను. ధర్మ ప్రవర్తన గలవారు అనేక కష్టములు పడేరు. నీచులు వృద్ధి పొందేరు. పతివ్రతలు అరుదయ్యేరు. భూసారము తగ్గిపోయేను. ప్రజలు అల్పాయుర్ధాయము కలవారై నానావిధ రోగబాధలచే బాధపడుదురు. మంత్రశాస్త్రములయందు పటుత్వము తప్పును. ధనాశచే ప్రజలు మగ్గుచుందురు. భోగములయందు కాంక్ష అధికమౌను. ప్రజలు బలహీనులుగా నుందురు. గోవుల క్షీరమందు సారము తగ్గును. వెనుగొండ వద్ద 16 చేతులతో శక్తి ఆవహించేను. ఉత్తర దేశాన ప్రజలు విపరీతమైన కష్టాల పాలయ్యేరు. పశువులు చూడడానికి కరువయ్యేను. ఆకాశాన కొండంత నక్షత్రం పుట్టేను. అనేక మంది వింత వింతలుగా చూచేరు. నందికొండకు ఉత్తరాన ఒక బిళంలో వికృతాకారులైన మనుజులు పుట్టేరు. మార్కాపురము వద్ద మహిమలు జరిగేను. లింగాపురము వద్ద ఒక శక్తి పుట్టి అనేక మందిని చీల్చి చెండాడేను. వృక్షములు కొమ్మలు పట్టుకొని ప్రేతములు వేళ్లాడబడేను. అమెరికా దేశాన భూకంపాలు వచ్చి రాజభవనాలు కూలిపోవును. అనేక జననష్టము జరుగును. కాశీగంగ పొంగి 1000 గ్రామాలు నాశనమయ్యేను. త్రివేణి సంగమాన వరదలు పెరిగి 10024 ఇండ్లు నాశనమయ్యేను. టర్కీ దేశంలో సుడిగాలి ప్రబలమై దేశమంతా ఊడ్చుకపోయేను. భాద్రమాసాన మత్స్యదేశమునందు 4వ జామున భద్రకాళి వచ్చి 40 ఊళ్లను నాశనం చేసేను. కోటప్ప కొండలో కొంగ మాటలాడేను. కోడూరు కొల్లగొట్టబడేను. 5 రకాల గాలులు వీచేను. కంచి ఆలంపురంలో 7 ఊర్ల విపరీతాలు పుట్టేను. కంచిలో గరుడధ్వజము విరిగిపడేను. కోమట్లు కులభ్రష్టులయ్యేరు.
గొప్ప పట్టణాలు కొల్లగొట్టారు. కురుకొండ ఆంజనేయుడు అంతకంతకు పెరిగి ఆకాశాన్ని అంటేను. ఓరుగల్లులో నిధులు దొరికేను. విశ్వనాథునికి పూజలు జరిగేను. కటకములో విపరీత ధనం దొరికేను. గోలుకొండ వద్ద గోవిందపురములో గోవు గర్భాన నరుడు పుట్టేను. గొల్లవారికి శివాలు పుట్టేను. గంగ గయలో పిండాలు పెట్టేను. ఆకాశము నుండి రాకాసులు వచ్చి అందరినీ భయపెట్టేను. ఆనగుందెవారు యాచకులయ్యేరు. ఆదవేణిలో ఆశ్చర్యమైన ధ్వని పుట్టి అతాకుతలమయ్యేను. నంది కడుపున నరుల పేర్లతో చీటీలు వచ్చేను. కోనసీమ కొల్లగొట్టేరు. వినుకొండ వింతలపాలయ్యేను. పేద సాలూరులో వింత కూతలు పుట్టేను. పాతకోట పట్టణమయ్యేను. ఆత్మకూరు అంతరించేను. మైదుకూరు వారు మట్టిలో కలసేరు. గ్రామసీమలు పట్టణాలు నాశనమయ్యేను. కామక్రోధాదులు పెచ్చు పెరిగేను. కాసులకై ఖూనీలు జరిగేను. జనులెందరో నష్టమయ్యేరు. అలవిగాని ప్రజలు గుంపులు గుంపులుగా ఆనెగుందుకు వచ్చి చేరేరు. ఆర్కాటు వారు అవనిలో కలిసిపోయేరు. అరవలు కన్నడులు అడవుల పాలయ్యేరు. తిరుపతికి తూర్పున చవట తిన్నెలలో గంగా ప్రవాహము పొంగేను. అనగా ఈ గంగా ప్రవాహాన్ని ప్రస్తుతము తెలుగు గంగగా భావించవచ్చు. యుద్ధాలలో మరణించిన వారి భార్యలకు భరణాలు ఇచ్చేరు. సిపాయిల రక్తం బొడ్డులోతు ప్రవహించేను. పాణ్యములో శివాలయాన వీణాఢమురక ధ్వనులు వినిపించేను. వృచ్చిక రాశియందు గురువు సంచరించేను. దేశమంతటా వర్షాలు పడి ప్రజలు సుఖించేరు. చిత్రకూటంలో చిత్ర విచిత్రాలు జరిగి పెద్ద చిన్నలు కొట్టుకు చచ్చేరు. గురులింగ జంగాలు గ్రుడ్డి కుక్కల వలె తగవులాడేరు. శీలవంతులను చింత చెట్లకు కట్టివేసి చింత మెలికలతో కొట్టుచూ ఎక్కడుంది శీలము చూపుమని హింసించేరు. ఎక్కడి వారక్కడ సమసిపోయేరు. ఎల్లమ్మ దేవత గంగమ్మ దేవతలకు మేకపోతులు నరికి మాంసము తినుటకు ముందు మత్తు పానీయంబులు తాగి ఒకరినొకరు కొట్టుక చచ్చేరు. యాగంటి బసవన్న నా రాకకు ముందుగా పైకి లేచి కాలు దువ్వి లింగాల గట్టుకు చేరి రాళ్ళు మృంగి రంకేశేను. భూమి ఆకాశములు దద్దరిల్లేను. అనేకులు మరణించేరు. యాగంటి కొండపై పెద్ద పెద్ద వజ్రాలు దొరికేను. కందర్పకొండ గుహలో ఆడవారు ప్రాణభయంతో దాగేరు. నమ్మిన వారిని శ్రీహరి కాపాడేను. కావేరీ నది విస్తృతంగా పారేను. కామాక్షీదేవి కళ్ళు తెరిచి అందరితో మాటలాడేను. జార చోర వ్యభిచారాలకు ఆలవాలమైన ఈ కలియుగంలో పరబ్రహ్మస్వరూపుడైన భగవానుడే శ్రీ పోతులూరి వీరబ్రహ్మముగా అవతరించినారు. మానవ మనుగడకు కావలసిన కాలజ్ఞానాన్ని బోధించి రాబోయే విపత్ పరిణామాలను తెలియజెప్పారు. మానవులను ధర్మాచరణలో నడుచుకోమని కాలజ్ఞానం ద్వారా తన సందేశాన్ని ప్రజలకు అందించారు. కందిమల్లాయపల్లెలో నేను జీవసమాధి నుండియే నా భక్తులైన వారిని రక్షిస్తానని వాగ్దానం చేశారు. స్వామివారి నిలయమైన కందిమల్లాయపల్లె ఈనాటికి పూజనీయమై అశేష భక్త జనావళితో అలరారుచున్నది. జీవితంలో ప్రతి ఒక్కరూ సద్గురు జీవసమాధిని దర్శించి ధన్యులు కాండి, తరించండి. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని విన్నా చదివినా దానిని ఆచరించినా బ్రహ్మంగారు ఇహపర సాయుధ్యాన్ని ప్రసాదించి కంటికి రెప్పలా కాపాడుతాడు. జయమంగళము వీర బ్రహ్మేంద్ర స్వామి, జయమంగళము
గోవిందమాంబకును జయమంగళము వీర బ్రహ్మేంద్ర స్వామి. కలియుగానవతరించి కరుణతోడమమ్ము బ్రోచి, కలియుగానవతరించి కరుణతోడమమ్ము బ్రోచి, రమణీయమైనట్టి ఆత్మబోధలందించి, రమణీయమైనట్టి ఆత్మబోధలందించి, సుజ్ఞానుల చేసినావు సుజ్ఞానుల చేసినావు సుగుణాకర నీకు జయమంగళము వీర బ్రహ్మేంద్ర స్వామి. జయమంగళము గోవిందమాంబకును జయమంగళము వీర బ్రహ్మేంద్ర స్వామి. జయమంగళం జయమంగళం జయమంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అర్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.